జయదేవపూర్ మండలంలోని తిగుల్ గ్రామంలో గల శివారులో గల దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలను గత 14 సంవత్సరాలుగా నిర్విరామంగా జరుగుతున్నాయి. స్థానిక యువజన నాయకులు కప్పర భాను ప్రకాష్ రావు, స్టార్ యూత్ సభ్యులు, వివిధ యువజన సంఘాల సభ్యులు, గ్రామస్థులు, మహిళల ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిత్య పూజలు, అభిషేకాలు, భజనలతో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నారు. ఈ రోజు అమ్మవారు సరస్వతీ దేవి రూపంలో దర్శనమిచ్చారు. మహిళలు కుంకుమ అర్చనలు అమ్మవారిని పూజించారు. ఈ సందర్భంగా సర్పంచ్ భాను ప్రకాష్ రావు మాట్లాడుతూ తమకు సహకరిస్తున్న యూత్ సభ్యులకు, మహిళలకు, గ్రామస్థులకు కృతజ్ఞతలు తెలుపుతూ నిమజ్జన కార్యక్రమాన్ని అందరి సహకారంతో ప్రశాంతంగా ఆధ్యాత్మిక వాతావరణంలో సాగిస్తామని తెలిపారు. స్థానిక బస్ స్టాండ్ వద్ద దగ్గర ఉన్నటువంటి శివాలయంలో పొట్టిగుడిలో గత 14 సంవత్సరాలుగా దుర్గాదేవి శరన్నవరాత్రోత్సవాలను అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. గ్రామంలో ఒకే ఒక్క విగ్రహం పెట్టి గ్రామస్థులంతా, యువకులంతా, మహిళలంతా మమేకమై అమ్మవారి ఊరేగింపులే కావచ్చు, నిత్య పూజలే కావచ్చు, కుంకుమార్చనలే కావచ్చు, ప్రతిరోజు అనునిత్యం ఉదయం సాయంకాలం పూజలతోటి దేదీప్యమానంగా తిగుల్ గ్రామంలో శివాలయంలో అమ్మవారి దుర్గాదేవి శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి ఒడిదుడుకు లేకుండా అమ్మవారికి జరగవలసినటువంటి కార్యక్రమాలు ప్రతిరోజు నిత్య పూజలతోటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా యూత్ కమిటీ సభ్యులే కావచ్చు, స్టార్స్ యూత్, వివిధ యువజన సంఘాల సభ్యులు, గ్రామస్థులు, మహిళలు ప్రతి ఒక్కరి సహకారంతో మా పర్యవేక్షణలో ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి శోభాయాత్రను దసరా తెల్లారి అమ్మవారి శోభాయాత్ర ఉంటుంది, నిమజ్జన కార్యక్రమం ఉంటుంది.